నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెప్పే ఒకటి గుర్తొచ్చింది. గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత రోజు అందరు డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసేవాళ్ళు. సో అన్ని చోట్ల వెళ్ళాలంటే సీడెడ్లో మగధీర దగ్గరికి వెళ్తుందండి అన్నారు. ఫైనల్గా మగధీరని క్రాస్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి అదేంటంటే అంటే లేదండి, మగధీరలో 100 మంది నరికేస్తారు కదా, బాగా మాస్ అండి, సీడెడ్లో మాస్ చూస్తారు, మంది కొంచెం ఎంటర్టైన్మెంట్ అంత యాక్షన్ ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పి అని చెప్పారు. వీళ్ళు ఫన్ ఏంటంటే నెక్స్ట్ అత్తంటి దారేది మగధీరని కొట్టేసింది. దాంట్లో ఫైట్లు లేదు. అసలు నేను అప్పుడు ఫోన్ చేశాను, ఏమండి మగధీర మాస్ అన్నారు, గబ్బర్ సింగ్ మామూలుగా అన్నారు, మరి అత్తగిరి దారేది మగధీర కూడా కొట్టేసింది కదా ఏంటి అంటే దిడవడం ఆన్సర్. సో మీరు అన్నట్టు కరెక్టే, మనకుంటే అసెంబ్లీస్ ఈ సినిమాకి ఎంత ఎవరు వస్తారు ఏంటి అని నాకు ఈ ఈ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ దీని మీద ఆ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకో. ఒకసారి టీజరు ట్రైలరు సాంగు చూసిన వాడు వాళ్ళు ఎలాంటి ఆడియన్ అయినా వాడు అక్కడే ఫిక్స్ అయిపోతాడు. ఇది నేను నమ్ముతాను. యా ఈ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ ఏంటంటే మన కేజీఎఫ్ డైరెక్టర్ ఇంటర్వ్యూలు అడిగారు, ఫుల్ వైలెన్స్ అసలు ఒక హీరోయిన్ మదర్ తప్ప అసలు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా సినిమాకి అని మీరు అనిపించలేదా అంటే ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు అంటే వీఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు. చూసాను అంటే మనం చేసే పని మీద మనం నమ్మకం ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు కథ చెప్పాలనిపిస్తుంది, కథ చెప్తాం. అది ఎవరికి నచ్చుతుంది ఏంటి అనేది ఆబ్వియస్లీ సెకండరీ. ఫస్ట్ నువ్వు హ్యాపీ సాటిస్ఫై అయ్యో లేదా అది మనం చేసే పని మనకు నచ్చుతుందా లేదా అంతే. ఆ సూత్రం మీదే ఎంటైర్ జర్నీ. ఇందాక నేను స్టూడియోకి వస్తుంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ ఎక్కడ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను గుర్తు వస్తుంటే ఆటోగ్రాఫ్ ఒక ప్యాచ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను గుర్తుంది, నేను బైక్ మీద వెళ్తుంటే బైక్ షాట్లు తీయాలి. సో ఒక పొజిషన్లో నుంచి నువ్వు స్టార్ట్ అవుతావు అని చెప్పి అక్కడ వరకు మన ఇద్దరం బైక్లో వెళ్ళాం. కార్లో అంటే చార్లో నేను బైక్ ఎక్కాను, బైక్లో ఎక్కి ఆ చెక్ పోస్ట్ దగ్గర నేను దిగిపోయాను. నీ సోలో షాట్ తీసుకున్నాం నాకు బాగా గుర్తు. ఆ తర్వాత చెప్పాడు ప్రసాద్ ల్యాబ్కి వచ్చి మనందరం అందరం ప్రసాద్ ల్యాబ్లో జాయిన్ అయ్యాక అనే బైక్ మీద వచ్చాడు ప్రసాద్ ల్యాబ్కి. వస్తే వెనకాల ఎవరు లేరు, అప్పుడు బౌన్సర్లు కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అని బైక్ మీద వచ్చేవి ఏంటంటే అబ్బాయి ఇదే రోడ్డు మీద యమహా వేసుకొని ఎన్నిసార్లు అన్నపూర్ణేశ్వరుడి చుట్టూ తిరిగాను నేను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు కూడా ఉండేవి కాదు, పాంచ్ పాయింట్ అనేవాళ్ళు. పాంచ్ పాయింట్ పెట్రోల్ కొట్టించుకొని స్లోప్ ఎక్కడ వచ్చిన ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఇంజిన్ ఆఫ్ చేసేవాడిని, ఇంజిన్ ఆఫ్ చేస్తే కాదు పెట్రోల్ సేవ్ అయ్యేదాన్ని. నాకు అది గుర్తొచ్చిందని ఇందాక అక్కడి నుంచి మొదలు పెడితే రీసెంట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ధమాకా వాల్టర్ రేయ 2 బ్లాక్ బస్టర్స్. సో పాంచ్ పాయింట్ పెట్రోల్ నుంచి సరే ఇప్పుడు ఎంత సంపాదించాను అనేది లెక్కలొద్దు బాగోదు. సో హౌ డూ యూ ఫీల్ అనేది దీన్ని ఏమనిపిస్తుంటుంది? నేను అది సీరియస్గా తీసుకున్నాను, సక్సెస్ కూడా సీరియస్గా తీసుకోవాలి అంటే ఇదే రోడ్డు మీద మనం ఇట్లా వెళ్ళాం కదా. అది అది ఏం చెప్పిన ఒకటే గుర్తుపెట్టుకో, గతంలో జరిగిన పెయిన్ కానీ హర్ట్స్ కానీ లేదంటే అవమానం ఏదైనా అలాంటివి ఉన్నాయనుకో ప్రజెంట్లో కామెడీ అయ్యి, ప్రజెంట్లో కామెడీ కామెడీ గతంలో ఉన్న విషాదం ప్రస్తుతానికి కామెడీ వండర్ఫుల్. అది దాని ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను అన్నావు అంటే నీకు నష్టం రది అవతలడు కాదు. ఆ రోజు ఇలా అన్నావు, ఆ రోజు అలా చేసావు, నువ్వు చేసావు అంటే ఆ పగ సాధి అయ్యి బాబు ఎలాంటి చాలామంది ఉన్నారు అది చూస్తే నవ్వు వస్తుంది నాకు.